विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे। ॐ गं गणपतये नमः। ॐ श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యోం నమః. ఇప్పుడు మనం ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం. జనరల్గా అందరికీ అండి, ఇది రాశులు అని చాలామంది చెప్తూ ఉంటాం, కానీ వ్యక్తిగతంగా కూడా జాతకాలు ఉంటాయి. వాళ్ళ పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం చూసుకుంటే ఏమవుతుందంటే మనకి ఏ దశ జరుగుతుంది, రాశ్యాధిపతి ఎక్కడున్నాడు, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఇవన్నీ అది చూసుకోవడము ప్లస్ గోచారం కూడా చూసుకోవడం వలన మనకి అనేక విశేషమైన ఫలితాలు వస్తాయండి. ఒకవేళ మీకు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకో తెలుసుకుంటే మాకు ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను సూచనలు, సలహాలు, చక్కటి మార్గాలు నేను సూచిస్తానండి. ఇప్పుడు నవంబర్ నెల 12 రాశుల గురించి, అంటే 12 రాశుల్లో ప్లానెట్స్ ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. యాక్చువల్గానండి ఈ నవంబర్ నెలలో కార్తీక మాసం వస్తుంది, అత్యంత పవిత్రమైన మాసం. అంటే మనకి శివారాధన, శివాభిషేకాలు మనం చేసుకుంటూ ఉంటాం. అంతేకాదండి 21వ తారీఖు నుంచి కూడా సింధు నది పుష్కరాలు వస్తున్నాయి. అంటే ఈ నెల మొత్తం కూడా అత్యంత పవిత్రమైన మాసం. పైగా గురుడు కూడా మారడం వల్ల చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ నెల మొత్తం కూడా. మీరు మీ తహతను బట్టి, మీ అవకాశాన్ని బట్టి గుళ్ళలో పూజలు చేయించుకోవడం, అభిషేకాలు చేయించుకోవడం వలన చాలా చాలా అభివృద్ధి, ఐశ్వర్యం, ఆరోగ్యం కూడా కలుగుతాయి ఈ నెలలో. ఇప్పుడు మనం ఆఖరిది అయినటువంటి మీనరాశి గురించి తెలుసుకుందామండి. మీనరాశి వాళ్ళకి మీ గురుడు లాభంలోంచి, అంటే 11వ ఇంట్లో ఉన్నాడు, మనం నిన్న 20 తారీఖు వరకు ఉంటాడు, 21 నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడండి. ఏం పర్లా, అంటే ఖర్చులు అధికంగా ఉంటాయి, ప్రయాణాలు చేస్తారు, మనస్పర్ధలు వస్తాయి, మీకు కొద్దిగా స్పీడ్ అనేది తగ్గుతుంది. అలాగే ద్వితీయ భావానికి కుజదృష్టి, రవిదృష్టి, బుధుడి యొక్క దృష్టి ఉండడం వలన ధనం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు. ఫైనాన్షియల్గా ఖచ్చితంగా మీ ఇంటికి రావాల్సిన సంపద మీకు వచ్చి తీరుతుంది. మీ కుటుంబ సభ్యులతోటి, మీ అమ్మగారు నాన్నగారితోటి, అలాగే అక్క చెల్లెళ్ళతోటి, అందరితోటి అండి, బంధువులతోటి బ్రహ్మాండంగా ఉంటారు. అంతేకాదండి కొంతమంది సినిమా గాయకులు ఉన్నారు కదా, పాటలు పాడేవాళ్ళు, వాళ్ళకి కూడా అవకాశాలు వస్తాయి. కొరియోగ్రాఫర్స్కి, అలాగే యాంకర్స్ కూడా మంచి మంచి కొరియోగ్రాఫర్స్, ఎందుకంటే అంటే మంచి డ్యాన్సులు చేస్తుంటారు కదా, వాళ్ళకి యాంకర్స్ కూడా అద్భుతంగా రాణించి తీరుతారు. రాహు కూడా, మూడో భావంలో రాహు కూడా యోగాన్ని ఇస్తారు తప్ప అవయోగాన్ని ఇవ్వడు. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడం కానీ, మీ తమ్ముడు ఉంటే వాళ్ళకి సహాయం చేయడం కానీ, వాళ్ళ మాట సహాయం కానీ లేకపోతే ఫైనాన్షియల్ సహాయం కానీ ఏదో విధంగా మీరు వాళ్ళకి సహాయంగా ఉండి సపోర్ట్గా ఉంటారు. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు చెప్పాను కాబట్టి అద్భుతమే. ఇంకా పంచమ భావం వద్దామండి. పంచమ భావానికి శనిదృష్టి ఉండడం వలన పుత్రికా సంతాన యోగం కలుగుతుంది. లేకపోతే కాకపోతే ఏంటంటే కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. ఆల్రెడీ సంతాన యోగం ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళ పిల్లల విషయంలో, అభివృద్ధి చెందడంలో కొద్దిగా ఆలస్యం అవుతుందండి. వాళ్ళ వల్ల మీరు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు, మీ పిల్లల వల్ల మీకు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. ఇంకా మీకు ఆరోభావాన్ని గురుడు చూడడం వలన ఆరోభావాధిపతి కూడా మీకు ఎక్కడ ఉన్నాడంటే అష్టమంలో ఉండడం వలన, తర్వాత 17 నుంచి కూడా నవమంలోకి వచ్చేస్తాడు కాబట్టి, అంటే ఆరోభావాధిపతి అష్టమ స్థానంలో ఉండడం విశేషమైన యోగం మాత్రం కాదు. అంటే ఏంటంటే మీ అనమామల విషయంలో కొద్దిగా మీరు శ్రద్ధ వహించవలసి వస్తుంది. వాళ్ళ ఆరోగ్య విషయంలో కొద్దిగా డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయన్నమాట. మీకు తెలియకుండా అంతర్గత శత్రువులు ఉండడానికి అవకాశం ఎక్కువ. దీర్ఘకాలిక రోగాలు మాత్రం మీకు ఖచ్చితంగా తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఎక్కువ. మీరు కొద్దిపాటి లోన్లు తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఆరో భావాధిపతి అలా చేస్తుంటాడు. 7వ భావాధిపతి కూడా అష్టమంలో ఉండడం వలన యోగం మాత్రం కాదు, కానీ సప్తమాధిపతి అష్టమంలో యోగిస్తాడని మనం చోట చదువుకున్నాం కూడా. సో యోగిస్తాడు అంటే ఎలా చేస్తాడు, మీకు భార్యాభర్తల విషయంలో సఖ్యత కలగడం, వ్యాపారాభివృద్ధి కలిగించడం, నూతనంగా పెళ్లిళ్ళు చేయడం, మరియు వివాహ శుభకార్యాలు చేయడానికి ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకయ్యా అంటే ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఆ సప్తమాధిపతికి బుధుడు గురుదృష్టి ఉండడం వల్లనే. ఇంకా అష్టమభావం కొద్దామండి. అష్టమంలో రవి, కుజ, బుధులు చాలా తప్పండి, ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. అంటే మీకు కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కానీ, కొద్దిగా మీరు బండి మీద వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడైనా కొద్దిపాటి యాక్సిడెంట్స్ అంటే ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. కానీ గురుదృష్టి ఉండడం వల్లండి అవన్నీ తప్పిపోతాయి. మీకు అంటే ప్రమాదాలు అనేవి మీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అనారోగ్య సమస్యలు మీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతుంటాయి కేవలం గురు ప్రభావం వలన. అది కూడా 21వ తారీఖు తర్వాత నుంచి మాత్రమే. 20 తారీఖు తర్వాత ముందు మాత్రం మీరు శివాభిషేకాలు చేసుకుంటారు కాబట్టి ఏ ప్రమాదం కలగదు. అనుకోని ధనం మాత్రం మీకు రావడానికి అవకాశం ఎక్కువ. ఇంకా 9th హౌస్ అండి, అద్భుతం అండి. మీ మీనరాశి వాళ్ళకి 9th హౌస్లో రవి, బుధ, కేతువులు ఉన్నారు. 17 నుంచి రవి, 21వ తారీఖు నుంచి బుధుడు,
బుధుడి వలన ఉపయోగం లేకపోయినా రవి కేతువులకు కాంబినేషన్ ఎక్సలెంట్. ముఖ్యంగా మీ నాన్నగారి యొక్క ఆస్తిపాస్తులు కానీ, మీ నాన్నగారి యొక్క ఆరోగ్యం, మీ నాన్నగారి యొక్క ఏమంటారు ఈ ఐశ్వర్యం బాగా పడడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కువ కాలం బతకడానికి అవకాశం ఉంది. మీ నాన్నగారి యొక్క ఆయుష్ దీర్ఘకాలంగా ఉందండి, ఎందుకంటే నైన్త్ భావంలో రవికేతులు కారణమే. ఇంకా నైన్త్ భావంలో రవికేతుల కాంబినేషన్ మినిస్టర్స్కి అంటే వాళ్ళ వాళ్ళ ఎలక్షన్స్ ఉండే వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో డెవలప్ అవ్వడము, నూతనంగా పదవులు స్వీకరించడము, వాళ్ళకి ధనాదాయం కలగడం జరుగుతుంది. రవి బుద్ధి కాంబినేషన్ కేతు వాళ్ళండి, హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా వస్తుందండి. తర్వాత ఏమో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, వ్యాపార రీత్యా సినిమా వాళ్ళకి, ముఖ్యంగా సినిమా వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వ్యాపార రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా చేసి తీరుతారు. అంతేకాదండి, రవికేతుల కాంబినేషన్ గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి కూడా రవికేతుల కాంబినేషన్ కేతువు కాంబినేషన్ వల్ల మీరు ఇంటర్వ్యూస్ కూడా వెళ్తుంటారు చాలామంది, బ్యాంకింగ్లో కానీ అదే సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లో ఈ మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా ఆడవాళ్ళతో సహా, వాళ్ళకు కూడా అండి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. నైన్త్ భావం బాగుందంటే పర్ఫెక్ట్ అనమాట. అలాగే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి అద్భుతమైన రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. మీ రాశి వాళ్ళకి తీర్థయాత్ర కూడా చేసే అవకాశం ఉందండి, అది కూడా గుజరాత్ వెళ్ళడానికి అవకాశం ఉంది. గుజరాత్లో ద్వారకా జ్యోతిర్లింగాలు ఉండగా జ్యోతిర్లింగాలు నాగేశ్వర జ్యోతిర్లింగం, సోమనాథ్ జ్యోతిర్లింగం వెళ్ళి దర్శనం చేసుకోవడం అవకాశం ఉంది. అనేక రకాలుగా భగవంతుని దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉందండి. అంటే ఏంటంటే తీర్థయాత్రలు అధికంగా చేస్తారు మీరు, భగవంతుని సన్నిధిలో ఎక్కువ కాలం గడపడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, సౌత్ ఇండియన్ టూర్స్ కూడా మీరు వేస్తారు. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా మీలో చాలామంది అధికంగా చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే శని ప్రభావం కూడా మీకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు చేసుకుని తీరుతారు. ఇంకా ఎడ్యుకేషన్ మీ నైన్త్ భావం వలన, నైన్త్ భావంలో రవి కుజ కేతువులు బుధులు రవి బుధ కేతువులు ఉండడం వలన, రవి బుధ కేతువుల కాంబినేషన్ వలన పూర్వజన్మ పుణ్యం అధికంగా ఉందండి. అలాగే స్పోర్ట్స్ రంగంలో ఉన్నవాడు కూడా మంచి మంచి కాంబినేషన్ స్పోర్ట్స్ రంగంలో ఉన్నవాడు కూడా మంచిగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఎక్కువ. శుక్రుడు దశమంలో ఉండడం విశేషమైన యోగం కాదండి, శుక్రుడు మీకు మంచివాడు కాదు. అందుకనే అంటే ఏమవుతాడు మీకు అష్టమాధిపతి దశమంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఉద్యోగ అవకాశాలు పోగొడుతూ ఉంటాడు. అంటే ఏంటంటే ఉద్యోగాలు రా వచ్చే వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా ఉండడము, అయితే లేటుగా రావడము, కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు మీకు ధనస్థానం, మీరు పది దశమస్థానంలో ఉండడమే, దానివల్ల మీరేం కంగారపడచ్చు పడేయలేదు. నైన్త్ భావం బాగుంది కదా, రవి కొంచెం కేతువులు అక్కడ సక్సెస్ కొట్టి తీరుతారు. అంటే మీరు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి. ఇంకా లాభస్థానంలో శని ఉన్నాడు కదండి, శని పాపి, 11వ ఇంటి ఆధిపత్యం వచ్చిన పాపి, కానీ 11వ ఇంటి రిజల్ట్స్ కూడా ఇవ్వాలి కాబట్టి, అంటే మీకున్న పెద్దవాళ్ళకి మీకున్నటువంటి మీకు అక్క చెల్లెలు అక్క కానీ తమ్ముడు అన్నయ్య కానీ ఉంటే వాళ్ళకి అభివృద్ధి కలగడము, అవి మీకు సంపదలు కలగడము, అలాగే మీకు చేసు రావాల్సినటువంటి ప్రాఫిట్స్ కూడా నెమ్మది నెమ్మదిగా మీకు వస్తాయి, శని అమాంతంగా మీకు ఇవ్వడు. ఇంకా వ్యయస్థానంకి వెళ్తే వ్యయస్థానంలో గురుడు ఉన్నాడండి. ఇంతకుముందు వరకు కూడా ధనాధిపతి 10th హౌస్లో లార్డ్ బాగుండేవాడు, ఇప్పుడు 10th హౌస్లో లార్డ్ కూడా మీకు వ్యయస్థానం గడిపడం వలన మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కష్టపడి అకుంఠితమైన దీక్షతో నియమబద్ధంగా ధర్మబద్ధంగా చేయవలసిందే. అయితే మీ ఉద్యోగంలో పెను మార్పులు వస్తాయి, కొన్ని కొన్ని సందర్భాల్లో మీ ఉద్యోగాలు పోవడం కూడా అవకాశం ఉంది. లేదా మీరు ఉద్యోగాలు రీత్యా కూడా దూర ప్రాంతాలకు బదిలీ చేయలేకపోతారు, మీ ఉద్యోగాల్లోనే ధనం అధికంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. సో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టు కాదు, మిమ్మల్ని భయపెడుతున్నట్టు అందుకు ఎంత మాత్రం కాదు, సూచన మాత్రమే చేస్తున్నాను. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు అండి. అంతేకాదండి, ఈ నెలలో కూడా మనం శివుడికి అభిషేకాలు చేసుకుంటాం కదా, శివాభిషేకాలు శివపార్వతుల కళ్యాణం చేయించుకుంటే అద్భుతంగా రాణిస్తారండి మీరు. శ్రీశైలం అవ్వచ్చు, మీ ఊళ్ళో మీ ఎక్కడైనా అవ్వచ్చు, ఇద్దరికి కూడా కళ్యాణం చేయించుకోవడము, కుంకుమ పూజ చేయించుకోవడము, శ్రీచక్రార్చన ఏ విధంగా వీలుంటే ఆ విధంగా చండీ హోమము ఇలా చేయించుకుంటూ ఉండడము, ప్రతి సోమవారం కూడా శివాభిషేకం చేయడము, శివునిపై మారేడు దళం పెట్టడం విశేషమైన యోగం అండి. మీ కార్తీక పౌర్ణమి వస్తుంది కదా, కార్తీక పౌర్ణమి రోజుని శాలిగ్రామ దానం ఇవ్వడం విశేషమైన పుణ్యము. విష్ణు శాలిగ్రామం ఉంటుంది, శివుడి యొక్క శాలిగ్రామం ఉంటుంది. మంచిది ఒరిజినల్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? సద్బ్రాహ్మడికి ఇవ్వాలన్నమాట, మంచి వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వడం వల్ల విష్ణు సాన్నిధ్యం కానీ లేదా శివ సాన్నిధ్యం మన అంతా మన 100 ఏళ్ళు పూర్తయిన తర్వాత మాత్రమే వాళ్ళలో కలిసిపోవడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, మీరు చాలామంది చేస్తుంటారు కదా వస్త్రదానం, భూదానం, గోదానం,
తిలదానము అట్లాగే శాలిగ్రామ దానము అన్ని రకాల దానాలు చేయడం వల్ల మీరు మీ పిల్లలు మూడు తరాల వరకు కూడా తరిస్తారండి. ఇంత అద్భుతమైనటువంటి దానాలు కార్తీక పౌర్ణమి రోజుకే ఉన్నాయి. సోమవారం కూడా చేసుకోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు బలంగా ఉంటాడు. సో ఈ విధంగా మీరు మీ రాశి వాళ్ళకి మీన రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం అద్భుతంగా ఉండాలని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని, మీ ఖర్చులన్నీ తగ్గాలని, అధికంగా ఉన్న ఖర్చులన్నీ తగ్గి ప్రాఫిటబుల్గా ఉండాలని, ఎప్పుడు మనసు ప్రశాంతంగా అలా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.